సలహాదారుల నియామకంపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సలహాదారులకు జవాబుదారీతనం బాధ్యత ఏముంటుందని ప్రశ్నించింది. నియమ నిబంధనలు ప్రవర్తన నియామావళి లేదని విషయాన్ని గుర్తు చేసింది. వారి ద్వారా ప్రభుత్వ సున్నిత సమాచారం బయటకు వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. రోడ్డు మీద వ్యక్తిని రాత్రికి రాత్రి సలహాదారుగా నియమించడానికి వీల్లేదని తెలిపింది. కార్యనిర్వహణ వ్యవస్థలోని ఉన్నత స్థాయి వ్యక్తులు సైతం ప్రభుత్వంలో భాగమేనని, వారికి రూల్ ఆఫ్ లా వర్తిస్తుందన్నారు. సలహాదారుల నియామకం విషయంలో మార్గదర్శకాలు జారీ చేయమన్న హైకోర్టు వారి రాజ్యాంగ బద్దతను మాత్రం తేలుస్తామని వెల్లడించింది. విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. సలహాదారుల నియామకంపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సలహాదారులకు జవాబుదారీతనం బాధ్యత ఏముంటుందని ప్రశ్నించింది. నియమ నిబంధనలు ప్రవర్తన నియామావళి లేదని విషయాన్ని గుర్తు చేసింది. వారి ద్వారా ప్రభుత్వ సున్నిత సమాచారం బయటకు వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. రోడ్డు మీద వ్యక్తిని రాత్రికి రాత్రి సలహాదారుగా నియమించడానికి వీల్లేదని తెలిపింది. కార్యనిర్వహణ వ్యవస్థలోని ఉన్నత స్థాయి వ్యక్తులు సైతం ప్రభుత్వంలో భాగమేనని, వారికి రూల్ ఆఫ్ లా వర్తిస్తుందన్నారు. సలహాదారుల నియామకం విషయంలో మార్గదర్శకాలు జారీ చేయమన్న హైకోర్టు వారి రాజ్యాంగ బద్దతను మాత్రం తేలుస్తామని వెల్లడించింది. విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. సలహాదారుల నియామకంపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సలహాదారులకు జవాబుదారీతనం బాధ్యత ఏముంటుందని ప్రశ్నించింది. నియమ నిబంధనలు ప్రవర్తన నియామావళి లేదని విషయాన్ని గుర్తు చేసింది. వారి ద్వారా ప్రభుత్వ సున్నిత సమాచారం బయటకు వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. రోడ్డు మీద వ్యక్తిని రాత్రికి రాత్రి సలహాదారుగా నియమించడానికి వీల్లేదని తెలిపింది. కార్యనిర్వహణ వ్యవస్థలోని ఉన్నత స్థాయి వ్యక్తులు సైతం ప్రభుత్వంలో భాగమేనని, వారికి రూల్ ఆఫ్ లా వర్తిస్తుందన్నారు. సలహాదారుల నియామకం విషయంలో మార్గదర్శకాలు జారీ చేయమన్న హైకోర్టు వారి రాజ్యాంగ బద్దతను మాత్రం తేలుస్తామని వెల్లడించింది. విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. సలహాదారుల నియామకంపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సలహాదారులకు జవాబుదారీతనం బాధ్యత ఏముంటుందని ప్రశ్నించింది. నియమ నిబంధనలు ప్రవర్తన నియామావళి లేదని విషయాన్ని గుర్తు చేసింది. వారి ద్వారా ప్రభుత్వ సున్నిత సమాచారం బయటకు వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. రోడ్డు మీద వ్యక్తిని రాత్రికి రాత్రి సలహాదారుగా నియమించడానికి వీల్లేదని తెలిపింది. కార్యనిర్వహణ వ్యవస్థలోని ఉన్నత స్థాయి వ్యక్తులు సైతం ప్రభుత్వంలో భాగమేనని, వారికి రూల్ ఆఫ్ లా వర్తిస్తుందన్నారు. సలహాదారుల నియామకం విషయంలో మార్గదర్శకాలు జారీ చేయమన్న హైకోర్టు వారి రాజ్యాంగ బద్దతను మాత్రం తేలుస్తామని వెల్లడించింది. విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది.